ఎక్సర్సైజ్ 3.2 లో మనకి థర్డ్ క్వశ్చన్ వెరిఫై వెదర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ గివెన్ ఇన్ ఈచ్ కేస్ ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఇచ్చారు కదా ఈ వాల్యూస్ ఈచ్ కేస్ ఆర్ ఆర్ జీరో పాలినామియల్ ఆర్ నాట్ అంటే ఈ వాల్యూస్ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఆన్సర్ జీరో అయితే అది జీరో అది పాలినామియల్ అవుతుంది కాకపోతే అది కాదనమాట అవి ఏంటో మనం చెక్ చేయమన్నాడు ఇంత ఫస్ట్ ఫోర్ క్వశ్చన్స్ రాసినాయి ఇప్పుడు అందులో ఎక్స్ ఈక్వల్ టు -1/2 సొల్యూషన్ పి ఆఫ్ -1/2 ఈక్వల్ టు ఇంటూ -1/2 + 1 సో 2 ones are -2/2 + 1 టూ ఇందులో వన్ టైం క్యాన్సిల్ సో ఈక్వల్ టు -1 + 1 = 0 సో ఆన్సర్ మనకి ఎక్స్ వాల్యూ -1/2 ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనకి ఆన్సర్ 0 వస్తుంది కాబట్టి దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు -1/2 ఈజ్ 0 ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ అంటే ఈ పి ఆఫ్ ఎక్స్కి ఇది 0 అవుతుంది నెక్స్ట్ వన్ ఎక్స్ ఈక్వల్ -3/2 సో పి ఆఫ్ -3/2 ఈక్వల్ 5 ఇంటూ -3/2 -5 ఈక్వల్ టు 5 3 = -15/2 -5 మనకి 0 వచ్చిందా నో సో దేర్ ఫోర్ -3/2 ఈజ్ నాట్ ఏ 0 ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఇవ్వండి పి ఆఫ్ ఎక్స్కే అది 0 కాదు నెక్స్ట్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు -1 ఇక్కడ ఎక్స్ వాల్యూ +1 1 - 1 ఇచ్చారనమాట సో సొల్యూషన్ ఫస్ట్ +1 చేద్దాం పి ఆఫ్ 1 ఈక్వల్ టు 1 2 - 1 1 2 - 1 - 1 = 0 ఇప్పుడు 2 ప్రతిక్షేపిద్దాం -1 ఈక్వల్ టు -1 2 - 1 -1 2 వాల్యూ -1 సారీ +1 సో -1 సో 1 - 1 = 0 దేర్ ఫోర్ +1కి -1 కూడా 2 జీరో వస్తుంది కాబట్టి దేర్ ఫోర్ 1 - 1 are 0s ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్కే 1 + 1 అనేది 0 అవుతుంది నెక్స్ట్ -1 - 2 సబ్స్టిట్యూట్ చేయాలి ఇందులో చూద్దాం సొల్యూషన్ పి ఆఫ్ -1 చేస్తున్నా ఫస్ట్ -1 - 1 - 1 + 2 అంటే ఎక్స్ ప్లేస్తో మనం దీన్ని రీప్లేస్ చేస్తాం అన్నమాట సో ఇక్కడ -1 - 1 - 2 అవుతుంది ఇక్కడ -1 + 2 - 1 అవుతుంది 2 - 2 × 1 - 2 నౌ పి ఆఫ్ -2 = -2 - 1 - 2 + 2 -2 - 1 వాల్యూ -3 -2 + 2 వాల్యూ 0 0 × -3 = 0 సో ఒకటి మాత్రమే అయింది ఇక్కడ దేర్ ఫోర్ -2 = 0 ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ -2 మాత్రమే 0 ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ 5th క్వశ్చన్ పి ఆఫ్ y = y² y = 0 సొల్యూషన్ పి ఆఫ్ 0 = 0² = 0 దేర్ ఫోర్ 0 = 0 ఆఫ్ పి ఆఫ్ వై పి ఆఫ్ వైకి y = 0 అనేది 0 అవుతుంది నెక్స్ట్ హియర్ సొల్యూషన్ పి ఆఫ్ -b/a = a (-b/a + b) ఏ క్యాన్సిల్ సో -b + b = 0 వస్తుంది కాబట్టి దేర్ ఫోర్ -b/a = 0 ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ 0 ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ అవుతుంది నెక్స్ట్ వన్ 7th క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x² - 1 ఇక్కడ ఎక్స్ వాల్యూ -1/√3 ఇంకోటి 2/√3 ఇచ్చేటప్పుడు సో సొల్యూషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ -1/√3 = 3 × -1/√3² - 1 3 1² = 1/√3² = 3 (-1) The 3 cancel = 1 - 1 = 0 నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 2/√3 = 3 × 2/√3² = 3 (2² = 4/√3² = 3 -1 = 3 3 cancel సో 4 - 1 = 3
సో మనకు 0 ఎప్పుడు వచ్చింది మనకి మైనస్ వన్ బై రూట్ త్రీ వాల్యూ x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసిన మాత్రం వచ్చింది కాబట్టి ఎర్ ఫోర్ మైనస్ వన్ బై రూట్ త్రీ ఈజ్ జీరో ఆఫ్ పి ఆఫ్ సారీ జీరో ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ ఎయిత్ క్వశ్చన్ f of x equal to 2x minus 1. ఇక్కడ x వాల్యూ 1 బై 2 ఒకటి మైనస్ 1 బై 2 ఒకటి మనకి. నా సొల్యూషన్ ఈజ్ f of 1 బై 2. ఫస్ట్ x ప్లేస్లో మనం ఏ సబ్స్టిట్యూట్ చేస్తున్నామంటే మనం x ఈక్వల్ టు 1 బై 2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం మనం. 2 ఇంటూ 1 బై 2 మైనస్ 1. సో 2 క్యాన్సిల్ ఈక్వల్ టు 1 మైనస్ 1 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ మైనస్ 1 బై 2 చేయాలి. సో 2 ఇంటూ ఎక్స్ ప్లస్ మనం మైనస్ 1 బై 2 వాల్యూ తీసుకున్నట్లయితే మైనస్ 1. 2 క్యాన్సిల్ ఈక్వల్ టు మైనస్ 1 మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ 2. ఈ రెండు వాల్యూస్లో మనకి ఎఫ్ ఆఫ్ 1 బై 2 మాత్రమే 0 వస్తుంది కాబట్టి ఎర్ఫోర్ 0 ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏమొచ్చింది 1 బై 2 ఈజ్ 1 బై 2. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఫైండ్ ద జీరో ఆఫ్ ది పాలినోమియల్ ఈచ్ కేస్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో ఇక్కడ ఈ పాలినోమియల్స్ రెండుకి మనం జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో జీరోని ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ఏం చేయాలి, ఇచ్చినటువంటి పాలినోమియల్ని జీరోకి ఈక్వల్ చేస్తేనే మనకి జీరో ఆఫ్ ది పాలినోమియల్ వస్తుంది. సో ఫస్ట్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 అని ఇచ్చాడు మనకి. సో సొల్యూషన్ వచ్చేసరికి మనకి దీనికి ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 2 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 2 మనకేమవుతుంది, జీరో ఆఫ్ ది పాలినోమియల్. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2. సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేయాలి. సో ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ 0, దెన్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 2 అవుతుంది ప్లస్ 2 అవుతుంది 2. సో ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 2 ఇస్ ద జీరో ఆఫ్ ది పాలినోమియల్. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 2x ప్లస్ 3. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ దేనికి ఈక్వల్ చేయాలి, 0 ఈక్వల్ చేయాలి. నెక్స్ట్ 2x ప్లస్ 3 ఈక్వల్ 0. సో 2x ఈక్వల్ టు మైనస్ 3. సో 2 ఇస్ మల్టిప్లింగ్ హియర్ గో టు హియర్ డివైడింగ్. సో ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 3 బై 2. సో మైనస్ 3 బై 2 ఇస్ ద జీరో ఆఫ్ ది పాలినోమియల్. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 2x మైనస్ 3. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 ఈక్వల్ చేయాలి. నౌ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 2x మైనస్ 3 ఈక్వల్ 0. సో 2x ఈక్వల్ టు మైనస్ 3 గో టు హియర్ ప్లస్ 3. సో నౌ 2 ఇస్ మల్టిప్లింగ్ హియర్ గో టు హియర్ డివైడ్. సో ఎక్స్ ఈక్వల్ టు 3 బై 2. సో ఎక్స్ ఈక్వల్ 3 బై 2 ఇస్ ద జీరో ఆఫ్ ది పాలినోమియల్. నెక్స్ట్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. నౌ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 0. సో ఎక్స్ ఈక్వల్ టు రూట్ 0 ఈక్వల్ 0. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఇస్ ద జీరో ఆఫ్ ది పాలినోమియల్. నెక్స్ట్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ పి ఆఫ్ ఎక్స్. నో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ పి ఆఫ్ ఎక్స్. పి ఆఫ్ ఎక్స్ సారీ పి ఇంటూ ఎక్స్. పి ఎక్స్ ఈక్వల్ 0. సో ఎక్స్ ఈక్వల్ 0 బై పి. సో ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ 0 ఇస్ ద జీరో ఆఫ్ ది పాలినోమియల్. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ పి ఎక్స్ ప్లస్ క్యూ. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ పి ఆఫ్ సారీ పిఎక్స్ ప్లస్ క్యూ ఈక్వల్ 0. సో పిఎక్స్ ఈక్వల్ టు ప్లస్ క్యూ గో టు హియర్ మైనస్ క్యూ. సో ఎక్స్ ఈక్వల్ టు మైనస్ క్యూ బై పి బికాస్ ఆఫ్ పి ఇస్ మల్టీ హియర్ గో టు హియర్ డివైడ్. సో ఎక్స్ ఈక్వల్ టు మైనస్ క్యూ బై పి ఇస్ ద జీరో ఆఫ్ ది పాలినోమియల్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఇఫ్ 2 ఇస్ ద జీరో ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 7a ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ. అంటే ఇక్కడ ఇవ్వబడిన పి ఆఫ్ ఎక్స్కి 0 వాడు ఇచ్చేసే 2 అని మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్లు ఇచ్చాడు. నౌ సొల్యూషన్ ఈజ్ గివెన్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 7a ఇచ్చాడు. ఇంకేమిచ్చాడు, 2 ఈజ్ 0 ఆఫ్ పి ఆఫ్ ఎక్స్. ఈ 2 అనేది ఈ పి ఆఫ్ ఎక్స్కి 0 అని ఇచ్చాడు. సో 0 కాబట్టి మనకి ఏం చేయాలి, ఇప్పుడు పి ఆఫ్ 2 ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేయాలి. పి ఆఫ్ 2 ఈక్వల్ టు 0 ఈక్వల్ చేయాలి. పి ఆఫ్ 2 అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనం 2 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 2
plus 7a equal to 0. 2, 2 square value 4 minus 3 2s are 6 plus 7a equal to 0. 2 4s are 8 minus 6 plus 7a equal to 0. 8 minus 6 2. 2 plus 7a equal to 0. So 2 is plus here, go to here minus. So 7a equal to minus 2. So 7 is multiplying here, go to here divide. So a equal to minus 2 by 7. So a value is minus 2 by 7. Sixth question, see the top of the screen. If 0 and 1 are the zeros of polynomial f of x equal to 2x cube minus 3x square plus ax plus b, find the value of a and b. ఇక్కడ మనకి ఇచ్చింది అంటే గివెన్ f of x equal to 2x cube minus 3x square plus ax plus b అని ఇచ్చాడు, అలాగే జీరోస్ ఇచ్చాడు. జీరోస్ ఆర్ 0, 1. 0, 1 అనేది వాడిచేటువంటి జీరోస్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ నౌ 0 అనేది దీనికి 0 కాబట్టి f ఆఫ్ 0 ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేయాలి. f ఆఫ్ 0 ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేయాలి. f ఆఫ్ 0 అంటే ఇక్కడ x ప్లేస్లో మనం 0 అనేది సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో 2 ఇంటూ 0 హోల్ క్యూ మైనస్ 3 ఇంటూ 0 హోల్ స్క్వేర్ ప్లస్ a ఇంటూ 0 ప్లస్ b ఈక్వల్ టు 0. 2 ఇంటూ 0 క్యూబ్ వాల్యూ 0 మైనస్ 3 ఇంటూ 0 ప్లస్ a ఇంటూ 0 0 ప్లస్ b ఈక్వల్ 0. టోటల్గా 2 0 0 మైనస్ 3 0 0 ప్లస్ 0 ప్లస్ b ఈక్వల్ 0. టోటల్గా ఏమొస్తుంది మనకి, b ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనకి b వాల్యూ అనేది వచ్చింది, మనం నెక్స్ట్ ఫైనల్ చేయాల్సింది a వాల్యూ. సో అది ఎలా చేయాలంటే మనం 0 అనేది 0 అది పాలిమల్ కాబట్టి f ఆఫ్ 0 0 ఈక్వల్ చేస్తాం. నెక్స్ట్ 1 అనేది 0 పాలిమల్ కాబట్టి f ఆఫ్ 1 ఈక్వల్ 0 చేయాలి. నౌ f ఆఫ్ 1 ఈక్వల్ 0, f ఆఫ్ 1 మీన్స్ ఇక్కడ x ప్లస్లో మనం ఏం చేస్తాం, 1ని సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో 2 ఇంటూ 1 హోల్ క్యూ మైనస్ 3 ఇంటూ 1 హోల్ స్క్వేర్ ప్లస్ a ఇంటూ 1 ప్లస్ b ఈక్వల్ టు 0. 2 ఇంటూ 1 క్యూ వాల్యూ 1 మైనస్ 3 ఇంటూ 1 స్క్వేర్ వాల్యూ 1 ప్లస్ a 1 జార్ a ప్లస్ b ఈక్వల్ 0. 2 1 జార్ 2 మైనస్ 3 1 జార్ 3 ప్లస్ a ప్లస్ b ఈక్వల్ టు 0. 2 మైనస్ 3 మైనస్ 1 ప్లస్ a ప్లస్ b ఈక్వల్ 0. సో మైనస్ గో టు హియర్ ప్లస్ 1. సో a ప్లస్ b ఈక్వల్ టు 1, a ప్లస్ b ఈక్వల్ టు 1. సో వీ నో b ఈక్వల్ టు హౌ మచ్, 0. సబ్స్టిట్యూట్ హియర్ a ప్లస్ 0 ఈక్వల్ టు 1. సో a ఈక్వల్ టు 1. మనం ఏం చేస్తాం, మనం b ఈక్వల్ 0ని సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి a వాల్యూ వస్తుంది. దేర్ ఫోర్ a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 0. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.